జవాన్ జై కిసాన్ ఇదే మన లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పిన నినాదం. దాని ప్రకారం దేశం క్షేమంగా ఉండాలంటే జవాన్ సుక్షేత్రుడై ఉండాలి. తర్వాత దేశం ఇంకా సుభిక్షంగా మనమందరూ మన మన కుటుంబాలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే జై కిసాన్ కిషాన్ అంటే రైతు క్షేమంగా ఉండాలి. మరి ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇవేమి ఛానల్ వారికి కానీ టీవీ వారికి కానీ ఎవరికి కనిపించడం లేదు. ఎక్కడో హైదరాబాద్లో వర్షాలు వచ్చినాయి మునిగిపోతున్నాయని చెప్పి అవి చూపిస్తున్నారు తప్ప టీవీ రేటింగ్ కోసం ఈ రైతు చేలు పడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఎంతో పెట్టుబడి పెట్టేసి మొన్న కురిసిన అకాల వర్షాల వల్ల ఈ చేలు పడిపోతుంటే చాలా రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈరోజు రైతు పరిస్థితి ఎలా ఉన్నదంటే ఒక రైతు బిడ్డ తన కూతురిని ఇంకో రైతు కొడుక్కి ఇవ్వలేకపోతున్నాడు. అంత అంత కష్టకాలం రైతు కుటుంబాల్లో ఈరోజు ఉన్నారు. ఎందుచేతంటే రైతుకి 10 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా అప్పులు తప్ప ఎక్కడ సంతోషం అన్నది ఆదాయం అన్నది లేదు. మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి జగన్ గారు ప్రవేశపెట్టిన పథకం రైతు భరోసా పథకం అది చాలా హర్షించదగ్గ విషయం. కులాలు మతాలతో సంబంధం లేకుండా ప్రతి రైతుకి ధన సహాయం ఆర్థిక సహాయం చేసేటట్టు అతను మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి ఇంకా ఆయన చేయవలసింది ఇంకా ఉన్నది. అనేక మంది రైతు కుటుంబాలు ఇతర పట్టణాలకు వెళ్ళిపోయి వలస వెళ్ళిపోదాం, ఈ కూలి పనులు వ్యవసాయాలు కానీ మనకు కిడతలేదని కిట్టుటలేదు కిట్టుబడి ధర ఉండలేదని చెప్పి అనుకుంటున్నారు. మరి అలా కాదు, రైతు భవిష్యత్తులో రైతు కొడుకు రైతు వ్యవసాయం చేయాలంటే 10 కుటుంబానికి 10,000 రూపాయలు ప్రతి నెలకి ఇస్తే ఆ రైతు ఇతర వృత్తులు కానీ వలస వెళ్లకుండా ఇక్కడ ఈ వ్యవసాయాన్ని భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసి దేశానికి ఎన్నుముగ్గా నిలుస్తాడు. మరి ఈరోజు పట్టణాల్లో ఉంటున్నారు మీరు చాలామంది వలస వెళ్ళిపోయి రకరకాల కారణాలు చూపించి ఈ పల్లెలు వదిలేసి పట్టణాలు వెళ్ళిపోయి అనేక వృత్తులు చేస్తున్నారు. ఇక్కడ ఈ వ్యవసాయాన్ని చూసే నాదులు లేడు, ఇక్కడ పశువులు లేవు, పాలు లేదు. ఇవన్నీ గమనించి వీరంతా పల్లెలకు వచ్చి వ్యవసాయం చేసి ఈ పచ్చని పంట పొలాలని ధనరాశులుగా ధాన్యరాశులుగా మార్చాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదిగో ఇక్కడ ఉన్నాయన రైతు మరి భాస్కర్ రాజు గారు, ఈయన 2 ఎకరాలు పంట వేసి తన అప్పులు చేసి బ్యాంకులో తనఖా పెట్టి పండిస్తే మరి ఇది ఎలా పడిపోయిందో పంట పోండి ఒకసారి దీనికి ఎలా బతకాలో.